బ్యూటిఫుల్ పీపుల్ నేను చేసిన అందులో బాగున్నదా నేను మీ టు అవర్ ఛానల్ యొమ్నాగ్స్ ఏంటిని ఈ వీడియోలో ఏంటంటే మనం పాలక ఎగ్ బుజ్జి చేసుకోబోతున్నాం చాలా ఈజీ రెసిపీ అనమాట దీనికి కావాల్సింది మనకి త్రీ ఇంగ్రీడియంట్స్ పాలకూర ఎగ్స్ అండ్ ఆనియన్స్ అనమాట మనం ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ అయితే ఇంకా బెస్ట్ కానీ ఆ రోజు నేను కొంచెమే ఉంది కదా అని చెప్పేసి గిన్నెలోనే చేసేస్తున్నాను అనమాట ఇది మీరు ఎప్పుడైనా రోటీలోకైనా చేసుకోవచ్చు అన్నంలోకైనా చేసేసుకోవచ్చు ఇందులోకైనా బాగుంటుంది రెండింటిలోకి బాగుంటుంది పప్పులోకి వేయడానికి ఆ రోజు ఎక్కువ పాలకూర లేకుండా అండ్ కర్రీ చేసుకోవడానికి కూడా లేకుండే అనమాట నేను ఇంత కొంచెం పాలకూరతో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందనమాట ఎగ్గుతో చేసి బాగుంటుందని చాలా మంది ఆమ్లెట్ కూడా వేసుకుంటారనమాట పాలకూరతోటి కానీ నేను ఇలా కర్రీలా చేసుకుంటున్నాను కర్రీ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి ఇలా వేడైన తర్వాత మనం ఇందులో జీరా అండ్ సోంపు మనకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులో వెల్లుల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం యాడ్ చేయకుండా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను వేసేసాను అనమాట జీరా అండ్ లైట్గా వేసాను ఈ మధ్య నేను కర్రీస్లో సోంపు వాడుతున్నాను డైజెషన్కి యూజ్ అవుతుంది అర్జున్ స్కూల్కి వెళ్తున్నాడు కదా అర్జున్ ఒక్క దగ్గరనే కూర్చొని ఉంటు ఉంటాడు మళ్ళీ రోజు యాక్టివిటీ ఏం పెట్టరు కదా అని చెప్పేసి ఆ సోంపు వాడుతున్నాను నేను మీరు కూడా మీ పిల్లలకి మీకు నచ్చితే అలా ట్రై చేయండి బాగుంటుంది అదొక టేస్ట్ వస్తుంది అనమాట రెసిపీకి ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి సిమ్లో చేసుకున్నా పర్లేదు హై ఫ్లేమ్లో చేసుకుంటే పక్కన ఉంటేనే హై ఫ్లేమ్లో చేసుకోండి నేను ఇక్కడ ఇలా వేసేసాను వేసేసిన తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటాను అనమాట మీరు ఎప్పుడైనా ఇలా కొత్త కొత్తగా డిషెస్ ట్రై చేస్తుంటారా నేనైతే నాకు తెలిసినంత వరకు నేను ఎవ్వరు చేసినప్పుడు చూడలేదండి ఈ రెసిపీ నా ఓన్గా ట్రై అనమాట మీరు చేశారా ఎప్పుడైనా ఇలా నాకు చే చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట నా వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ కా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ కొంతమంది వీడియోస్ షేర్ కూడా చేస్తున్నారు షేర్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇన్నిసార్లు అడిగినందుకు నచ్చితే లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు ఒకవేళ ఈ రెసిపీ చేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందని చెప్పేసి ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసేసుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది పాలకూర తొందరగానే ఉడికిపోతుంది కదా ఫ్రెష్ ఫ్రెష్ పాలకూర అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది రెసిపీ మంచిగా పాలకూర కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మినిమమ్ వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కూడా కదా ఇప్పుడు తినకుండా చాలా బె బెటర్ ఇప్పుడు తినకుండా అవాయిడ్ చేస్తే చాలా బెటర్ కానీ నేను మొన్న వర్షాలు పడనప్పుడు తెచ్చుకున్నాను అనమాట పాలకూర మీరు ఈ రైనీ సీజన్ సీజన్లో నాన్ వెజ్ అండ్ పాలకూర తోటకూర లాంటివి అవాయిడ్ చేస్తేనే బెటర్ వర్షాలు పడి పురుగు అది వస్తుంటుంది కదా సో అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అండి పిల్లలకు కూడా అండ్ ఈ కొన్ని కొన్ని టిప్స్ కూడా నేను ఈ మధ్య చెప్తూ ఉంటాను అండ్ చాలామంది అంటుంటారు పిల్లలకి సర్ది అవుతుంది కదా ఇప్పుడు కోల్డ్ అండ్ కాఫ్ వస్తుంటుంది ఫ్రూట్స్ పెట్టకూడదు అని అంటుంటారు కానీ ఫ్రూట్స్ పెట్టచ్చు ఏం కాదు ఫ్రూట్స్లో ఉన్న షుగర్కి ఏం పిల్లలకి ఏం కాదనమాట నేను నాకు తెలియక చాలా అవాయిడ్ చేసేదాన్ని అప్పుడు అర్జున్కి ఫ్రూట్స్ ఇవ్వకుండా కానీ నేను ఇప్పుడు అలా చేయట్లేదు సిట్రస్ ఫ్రూట్స్ మెయిన్గా బత్తాయి ఆరెంజ్ అవ అలాంటివి చాలా మంచిది అనమాట పిల్లలకి పెడితే ఇవ్వాల్సినంతలో ఇవ్వాలి మరీ ఎక్కువ ఇవ్వకూడదనమాట ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టున్నాను ఇక్కడ నేను పాలకూర వేసేసుకొని చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనం కారం ఉప్పు వేసుకోవాలి నేను మధ్యలోనే కొంచెం ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఫాస్ట్గా ఉడుకుతుందని చెప్పేసి మీకు నచ్చితే లైట్గా చూసి వేసుకోండి పాలకులో కొంచెం ఉప్పు ఉంటుంది అండ్ ఎగ్గులో కూడా కొంచెం ఉంటుంది కదా చూసి వేసుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు వేడి చేసి కానీ ఎక్కువైతే వేస్ వేస్ మళ్ళీ ఏం చేయలేం దాన్ని చూడండి ఇక నేను లైట్గా వేసుకుంటున్నాను ఈ నేను మళ్ళీ వేయలేదు తర్వాత కారం వేసిన తర్వాత కూడా ఏ డిష్లోనైనా అంతే నేను మినిమం వేస్తాను అంతే ఎక్కువ ఏం వేయను తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను లైట్గానే వేస్తాను అనమాట ఇలా వేస్తే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందని అన్నమాట చూడండి ఇక్కడ కుక్ అవుతుంది కదా లైట్గా ఆయిల్ కనిపిస్తుందా మీకు లైట్గా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు వేసుకోవాలన్నమాట మనము కారము అంటే ఇంకొంచెం రిలీజ్ అవ్వాలి నేను చూపిస్తాను ఎప్పుడని ఇంకా ఏం చేస్తున్నారు మీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు చాలా బోర్ కొడుతుందా నాకైతే ఎడిటింగ్కే సరిపోతుంది లేదా ఏదైనా పని చేసుకోవడం సరిపోతుంది చూసారా అక్కడ ఆయిల్ కొంచెం రిలీజ్ అయింది అలా అయినప్పుడు మనం కారం వేసేసుకొని ఎగ్స్ వేసేసుకోవాలన్నమా ఎగ్స్ వేసుకో కారం వేసేసుకొని ఎగ్స్ వేసుకోవాలి కారం వేసిన క్లిప్ పోయినట్టుందండి చూసుకోలేదు నేను ఎగ్స్ వేసుకొని మరీ స్మాష్ చేసేయకూడదు నేను అర్జున్ కోసం అని అలా అక్కడక్కడ అలానే ఉంచాను చూడాలి ఆ కూర నేను ఫీడ్ చేస్తే తింటాడు అర్జున్ కానీ స్కూల్కి పెట్టిస్తే తినడం లేదు మనం వెళ్ళనిస్తే బాగుండు కదా ఇప్పుడు అలా వెళ్ళనియట్లేదు స్కూల్కి ఫీడ్ చేయడానికి ఇట్స్ ఓకే వాళ్ళందరూ వాళ్ళు కూడా తింటుండాలి అప్పుడప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా ఎలా తినాలి ఏమేమి తినాలి అని చెప్పేసి ఇలా లైట్గా పెట్టేసి నేను సిమ్లో పెట్టేసి ఉంచాను అనమాట లైట్గా కలిపేసి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత దించే ముందు ధనియా పౌడర్ వేస్తున్నాను ఇది మెయిన్ టేస్ట్ ధనియా పౌడరే అనమాట ఇందులో ధనియా పొడి వేసుకుంటేనే ఆ నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అండ్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి చూడ్డానికి ఎంత ఎమ్మెగా కనిపిస్తుంది కదా ఇలా చూసి చూసినందుకు ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అర్జున్ అండ్ అమ్మ స్టోరీస్ మిస్ అవుతున్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకా వీడియోస్ చేస్తానన్నమాట అర్జున్ హోంవర్క్స్ వీడియో కూడా నేను ఒకటి చేశాను అది కూడా నేను తొందరలోనే రిలీజ్ చేస్తాను అండ్ అర్జున్ ని మిస్ అవుతున్నారా ఈ మధ్య అర్జున్ నేను చాలా మిస్ అవుతున్నాను స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రము ఇంటికి వస్తే ఫుల్ అలర్ చేస్తాడు స్కూల్కి వెళ్తే మాత్రం చాలా మిస్ అవుతాయి ఏంటో కదా అందరు అలానే ఉంటారు కదా చూడసారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఎగ్బుడ్జి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా చెప్పిందో చెప్పండి బాయ్